Welcome back to RS Academy. This is Ravi. TS MC students kani and AP students kani. So students, me friends ki meeku okate college kavalanukuntaru. But my friend ki naaku 5000 and 6000 and 10000 difference kuda undi sir. Elaga na kondamandi adugutunnaru. And kondamandi em adugutunnaru ante naaku ee college kavalsa naaku vere college voddu ani kondamandi adugutaru. ఇంకొంతమంది మీ అంతా ఒకే గ్రూప్ సార్, మా అందరికి ఒకటే కాలేజ్ కావాలనుకుంటున్నాం, ఏం చేయాలి అని అడుగుతున్నాను స్టూడెంట్స్. సో మీ కామెంట్ సెక్షన్లో ఈ యొక్క రిప్లై స్టూడెంట్స్, లాస్ట్ ఇయర్ కొంతమంది స్టూడెంట్స్ ఇలా అడిగారు, వాళ్ళకి టిప్ అందించాము. సో వాళ్ళకి అదే కాలేజ్లో సంపాదించుకున్నారు, వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు, మాకు రిప్లై మళ్ళీ పెట్టారు స్టూడెంట్స్. సో అదేవిధంగా ఈ ఇయర్ స్టూడెంట్స్ అడుగుతున్నారు, ఖచ్చితంగా ఈ యొక్క టిప్ అనేది మీకు ఎంత హెల్ప్ అవుతుంది స్టూడెంట్స్, నచ్చితే మాత్రంకి మీకు నిజంగా హెల్ప్ అవుతే కింద కామెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి స్టూడెంట్స్. సో వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలి, ఎలా పెట్టుకుంటే మీ ఫ్రెండ్స్ అయితే నీకు నచ్చిన కాలేజ్ ఎలా వస్తా చెప్తాను. ఓకే, ఫస్ట్ నీకు ఒక ర్యాంక్ వచ్చింది, అది ఒక 10000 లేకపోతే 40000 లేకపోతే 80000 ర్యాంక్ వచ్చింది. సో నీకు ఏ కాలేజ్ వస్తుందో రామారామిగా చూసుకో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఎక్సన్ కాలేజ్ నీకు వస్తుంది, ఇంకొక ఐడియా వచ్చేసింది. సో నీ ఫ్రెండ్ నువ్వు అదే కాలేజ్ వెళ్ళాలనుకుంటున్నారు. సో అప్పుడు ఏం చేయాలి, మా ఫ్రెండ్కి నాకు ఒక 5000 6000 ర్యాంక్ వేసింది, వస్తుందా అంటే వస్తుంది. ఎలా వస్తుంది అంటే మీకు ర్యాంక్స్ బేస్డ్ మీద, అంటే మీకు సపోజ్ మీ క్లాస్లో మీకు కాలేజ్ వచ్చేసింది, సీట్ వచ్చేసింది అనుకుందాం. సో క్లాస్ ఎంతమంది ఉంటారు, ఒక 60 మంది ఉంటారు. ఈ 60 మంది ఎంసెట్ త్రూ వచ్చేస్తారు, క్లాస్లో వచ్చేస్తారు 60 మంది. సో ఈ 60 మందిలో ఎవరైతే క్లాస్లో టాప్ మంచి ర్యాంక్ వచ్చిందో వాళ్ళకి ఫస్ట్ ర్యాంక్ ఇస్తారు, అండ్ సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్, ఫోర్త్ ర్యాంక్ అంటే రూల్ నెంబర్స్ ఇస్తారు. ఫస్ట్ రూల్ నెంబర్, సెకండ్ రూల్ నెంబర్, థర్డ్ రూల్ నెంబర్, ఫోర్త్ రూల్ నెంబర్ ఇస్తారు. ఈ క్లాస్లో 60 మందికి 60 రూల్ నెంబర్స్ ఉంటాయి, మీకు మీ ఇంటర్మీడియట్, మీ 10th క్లాస్ రూల్ నెంబర్స్ ఎలాగైతే ఉన్నాయో. సో ఇప్పుడు అలా రూల్ నెంబర్స్ ఉంటాయి. బట్ ఈ రూల్ నెంబర్స్ ఎలా ఉంటాయంటే మీ క్లాస్లో ఎవరైతే హయ్యెస్ట్ మంచి ర్యాంక్ వచ్చిందో వాళ్ళకి రూల్ నెంబర్ 1, అండ్ సెకండ్ హయ్యెస్ట్కి రూల్ నెంబర్ 2, థర్డ్ హయ్యెస్ట్కి రూల్ నెంబర్ 3, ఫోర్త్ హయ్యెస్ట్కి రూల్ నెంబర్ 4 అని ఇస్తారు. సో మీ ఫ్రెండ్కి నీకు ఒక ర్యాంక్ వేరియేషన్ ఎక్కువగా ఉందనుకుందాం. సో నీకు రూల్ నెంబర్ 1 వస్తే అతను రూల్ నెంబర్ 60 రావచ్చు, నీకు అర్థమైంది అనుకుంటున్నాను. లేకపోతే రూల్ నెంబర్ నీకు 5 వస్తే అతనికి ఒక 30 రావచ్చు. బట్ మీరు ఒక క్లాస్లో పడే ఛాన్సెస్ ఉంటాయి స్టూడెంట్స్. దానికి మీరు వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలి అంటే ర్యాంక్ వైజ్గా వేరియేషన్ ఉన్నా సరే ఒకే క్లాస్లో కూర్చోవచ్చు, రూల్ నెంబర్స్ అనేవి వేరువేరుగా ఉంటాయి. బట్ మీరు అందరూ ఒకటే కాలేజ్లో ఒకటే రూమ్లో కూర్చోవచ్చు, దట్ ఈస్ పాసిబుల్. అది ఎలా పాసిబుల్తో చెప్తాను. వెబ్ ఆప్షన్స్ పెట్టినప్పుడు సింపుల్గా మీరు ఏం చేయాలంటే మీకు ఏదైతే ఫేవరెట్ కాలేజ్ ఉందో అది మీ ఫస్ట్ ఆప్షన్ అయి ఉండాలి. దాని తర్వాత మాత్రంకి టాప్ కాలేజ్ పెట్టుకోవాలి, బెస్ట్ కాలేజ్ పెట్టుకోవాలి, పెట్టుకోవాలి, పెట్టుకోకుండా మాత్రం ఉండకూడదు. ఫస్ట్ ఆప్షన్ మాత్రంకి నీ ఫేవరెట్ కాలేజ్ ఆప్షన్ ఉండాలి, నీ ఫ్రెండ్కి నీకు అదే ఫస్ట్ ఆప్షనే ఉండాలి. దాంట్లో ఏం చేయాలి అంటే అదే కాలేజ్లో సిఎస్సి, అదే కాలేజ్లో ఐటీ, అదే కాలేజ్లో సిఎస్ స్పెషలైజేషన్స్, లేకపోతే అదే కాలేజ్లో ఏఐ, లేకపోతే అదే కాలేజ్లో ఎంఎల్, ఏం గ్రూప్స్ ఉన్నాయో ఆ గ్రూప్స్, నీకు కావాలనుకున్న గ్రూప్స్ మాత్రంకి ఆ ఒక్క కాలేజ్ ఫస్ట్ ఆప్షన్స్ ఆర్డర్గా ఉండాలి. మీ ఫ్రెండ్కి నీకు అదే సేమ్ ఆప్షన్స్ ఉండాలి. దాని తర్వాత మీరు ఏం చేయాలంటే టాప్ కాలేజ్ పెట్టుకోవాలి, బెస్ట్ కాలేజ్ పెట్టుకోవాలి, అండ్ యావరేజ్ కాలేజ్ పెట్టుకోవాలి, నియర్బై కాలేజ్ పెట్టుకోవాలి, అది కాకుండా ఫేవరెట్ కాలేజ్ ఉంటే అది పెట్టుకోవాలి స్టూడెంట్స్. సో అలా ప్లాన్ చేసుకోవాలి. అంటే మీ ఆర్డర్ అనేది సేమ్గా ఉండాలి, బట్ ఫస్ట్ ఆప్షన్ మాత్రంకి నీకు నీ ఫ్రెండ్కి సేమ్ ఆప్షన్ ఉండాలి. అదే కాలేజ్లో సిఎస్సి, ఐటీ, అదే కాలేజ్ ఈసీఈ, అదే కాలేజ్ సిఎస్సి స్పెషలైజేషన్స్ పెట్టుకుంటే మీ ఫ్రెండ్స్కి మీకు సేమ్ కాలేజ్లో వస్తుంది స్టూడెంట్స్. ఎందుకంటే సాఫ్ట్వేర్ అనేది, సో ఫస్ట్ మీరు ఏ ఆప్షన్ పెట్టారు దానికి ఆ కాలేజ్ ఇచ్చేస్తుంది. సో ఆ కాలేజ్ మీకు కూర్చే ఛాన్స్ ఉంటే మాత్రంకి ఫస్ట్ అదే ఆప్షన్ పెట్టుకోండి. మీరు అందరూ ఒకటే కాలేజ్లో పడతారు, ఇంచుమించు గ్రూప్ అటు ఇటు అవ్వచ్చు, కానీ మీ అందరూ ఒకటే కాలేజ్లో పడే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి స్టూడెంట్స్. సో దీంట్లో కేర్ఫుల్గా గమనించాల్సిన విషయం ఏంటంటే ఫస్ట్ ఆప్షన్ మాత్రం మీ ఫేవరెట్ ఆప్షన్ ఉండాలి, నెక్స్ట్ మాత్రంకి మిగతా కాలేజ్ పెట్టుకోవాలి, పెట్టుకోకపోతే మీకు ఏ కాలేజ్ సీట్ రాదు. అది మాత్రం చాలా జాగ్రత్త, ఇది ప్రికాషన్ తీసుకోవాల్సిన విషయం. ఓకే స్టూడెంట్స్, సో ఈ టిప్, ఈ యొక్క విషయం మీకు ఎంతో హెల్ప్ అయింది అనుకుంటున్నా స్టూడెంట్స్. ఫస్ట్ ఆప్షన్ యువర్ ఫేవరెట్ ఆప్షన్ పెట్టుకుంటే దాట్స్ ఇట్, మీకు కాలేజ్ వచ్చేస్తుంది. సో ఈ వీడియో మీకు ఎంతో నచ్చిందనుకుంటున్నాను, నచ్చితే వీడియో లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.